స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ వెకేషన్ బెంచ్ కు బదిలీ అయింది. బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేష్ బెంచ్ కు బదిలీ చేయాలంటూ కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. వాదనల అనంతరం చంద్రబాబు తరపు న్యాయవాదుల అభ్యర్థనకు హైకోర్టు అంగీకరించింది. దీంతో బెయిల్ పిటిషన్ పై దసరా సెలవుల్లో హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కోరారు. ఈ కేసులో ఇతర నిందితులు బెయిల్ పై ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. గడిచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని, చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోర్టును కోరారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టులో ఐఏ పిటిషన్ దాఖలైంది. ఐఏ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ చేపట్టుతుందని కూడా జడ్జి తెలిపారు. వెంటనే చంద్రబాబు ఆరోగ్య నివేదికను వెకేషన్ బెంచ్ కు ఇవ్వాలని జైలు అధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు స్కిల్ కేసులో చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ ను ఏసీబీ కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్ ఇవాల్టితో ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ నవంబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. జైల్లో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని చంద్రబాబు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అనుమానాలుంటే రాతపూర్వకంగా ఇవ్వాలని ఆయనను జడ్జి సూచించారు. చంద్రబాబు రాసే లేఖను తనకు అందించాలంటూ కూడా జైలు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్యంపై జడ్జి ఆరా తీశారు. ఆయన మెడికల్ రిపోర్టులను అందివ్వాలని ఆదేశించారు. ఇదే కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఆరో బెంచ్ లో 9వ కేసుగా లిస్ట్ అయింది చంద్రబాబు క్వాష్ పిటిషన్. ఇప్పటికే చంద్రబాబు తరపున హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా, ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి వాడి వేడిగా వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు నిశితంగా విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేయడంతో పాటు తీర్పును కూడా రిజర్వ్ చేసింది.